నమస్కారం అన్న. ఈరోజు మనం బోటంజీ గారు మా కంకర్ అనేది రావడం జరిగింది. ఈయన మీకు చాలామందికి తెలిసే ఉంటారు. సంవత్సరానికి 1000 కనీసం తప్పనీలనే పడాల్సిందే, సంవత్సరానికి మినిమం 1000. ఈయన ఏంటంటే కోడి నచ్చితే మాత్రం 10,000 చేసేదైనా దానికి 20,000 కడతానికి ఉన్న వ్యక్తుల్లో ఈయన ఒకళ్ళు. అన్న, అసలు ఈ ఫీల్డ్లోకి మీరు ఎలా వచ్చారు, అసలు ఎలా మొదలైంది మీ ప్రస్థానం ఈ ఫీల్డ్లో? అసలు ఈ కోళ్ళ ఫీల్డ్ అనేది వాస్తవంగా నాకు తెలియదు. ఒక 13 సంవత్సరాల కదా ఈ ఫీల్డ్లోకి వచ్చాను నేను. 2010 నుంచి చూస్తున్నా కోళ్ళు. గతంలో మా నాన్నగారు వేసేవాళ్ళు పందెం, డైలీ మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, డైలీ పందెలు వేసేవాళ్ళు. సండే సెలవు వస్తే, ఆయన జాబ్ హోల్డర్ కదా, సెలవు వస్తే పందెం వేసేవాళ్ళు. ఓ రోజు నన్ను పందెం తీసుకెళ్ళాడు. ఇంతే తీసుకెళ్ళిన రోజు అక్కడ పల్లెటూరులో పందెం వేశారు. అప్పుడు పందెలు అలా ఉండే అంటే ఒక కోడి రెండు కోళ్ళు కొడితే ఉంగరం పందెం అలా ఉండేవి. వెళ్ళిన రోజు మేము పంది మొత్తం అయిపోయింది, పోలీసులు అటాక్ చేశారు. ఆ రోజున మేమందరం కలిసి వస్తుంటే ఒక చోట ఆఫీస్కి పోయా, నాన్న మా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళాం. అక్కడికి నాన్న ఉండి నేనే మా నాన్నగారు పంది మనకుండా కారణం నేనే. వాస్తవంగా నీకు ఇది అవసరం నాన్న, కోళ్ళ ఫీల్డ్లో ఈ కోళ్ళ ఫీల్డ్ ఎందుకు, నీకు ఇది ఎందుకు జాబ్ హోల్డర్ అని చెప్తే మా నా మాట కోడి పంది మాపిస్తాడు. తీరా కట్ చేస్తే మా నాన్న చనిపోయిన తర్వాత మా ఇంటి పక్కన సరదా కోడి పంది వేస్తున్నారు. నేను బయట కూర్చున్నాను, కూర్చోకుండా చూడటానికి పోయా. అరే ఇదే సరదాగా బాగుందిరా అని చెప్పి అనుకుని అక్కడ 1,000 రూపాయలు కాసా డబ్బులు వచ్చినాయి. ఏదో బాగుంది అని చెప్పి కొని వేసా. వరుసగా వేస్తే 9 కోళ్ళు చచ్చిపోయా. 9 కోళ్ళు కొనేసా. ఫస్ట్ రోజు 4 లక్షలు లాస్, తెలియకుండా 4 లక్షలు లాస్. ఎన్ని 1,000 రూపాయలు వచ్చిన 4 లక్షలకి బోర చేయపోయిన అంటాడు ఏదంటే, మరుసటి రోజు కొని 4,000కి 5,000 కోడి కొని 50,000కి లచ్చి కోడి పిల్ల పంది వేసాం ఇక్కడ లోకల్లో. తెలియని వాళ్ళందరూ నా మీద వచ్చి నీకు 20,000 ఉంది, నీకు 30,000 ఉంది అంటే ఇది కూడా బాగా తంతుంది కదా అనుకుని పందెం కాసేస్తే ఒకరోజు 4 లక్షలు పోయినాయి. అసలు ఏంది ఫీల్డ్ ఏంది, డబ్బులు పోవటం ఏంది, ఏది ఫీల్డ్ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో దిగిన తర్వాత వరుసగా 55 పందాలు వేస్తే 53 కొట్టాం, 2 డ్రా అయింది. తూర్పు కూడా కొనుక్కొచ్చేసాను. నాకు తెలిసిన వాళ్ళు ఇలా తూర్పులో ఉంటే మంచి కోడి దొరికిద్ది అంటే వెళ్తే కోళ్ళు ఇచ్చారు వాళ్ళు, కొంచెం రేట్లు పెట్టే ఇచ్చారు. వరుసగా కొట్టాం. తర్వాత ఈ ఫీల్డ్లో సబ్బులు పోగొట్టినా ఈ ఫీల్డ్లో డబ్బులు సంపాదించే ఉద్దేశంతో ఆ రోజు పని చేసాం. ఇదే నాకు వ్యసనంగా తయారైంది, అదొక హ్యాబీలా తయారైంది, అంతేం లేదు. అలా జర్నీ అలా అలా కలిసి వచ్చింది. ఇప్పుడు ఈ కోళ్ళ ఫీల్డ్లో ఉన్నానంటే పూర్వం చదువుతుంటారు కదా డిఎన్ఏ ఏదో వస్తుందని చెప్పి మా నాన్నగారిది, అట్టగా మనకు కూడా వచ్చింది అనుకుంటాను. జీన్స్ అన్న, చాలామంది మీ గురించి ఆ రోజు ఇలా మన ఆంధ్రాలో ఎక్కువ రోజువారీగా కానీ అసలు చిన్న పందెం అయినా అటు పెద్దగా అయినా కట్టేది మీ పేరని చాలామంది భీమవరం నేను అటు తిరిగేటప్పుడు చాలామంది అన్నారు. రోజువారీలో ఎక్కువ రంజీ గారు అనే పేరుంది. అసలు మీ నేమ్ అనేది భీమవరం ఏరియాలో కూడా చాలా బాగా వినబడింది. అదే మాకు ఇక్కడ డైలీ పందెం అనేది అదొక అలవాటు సరదాకి. కాకపోతే మీ అటు భీమవరం పండుగ 3 రోజులే వేస్తారు. మాకేదంటే డైలీ పందెం వేసుకోవాలి సరదాగా ఏదో ఒక రకంగా. మొన్న లాక్డౌన్ పెట్టిన కానీ మాకు ఇంకా ఎక్కువైపోయింది మొన్న వాస్తవం. లాక్డౌన్ కలిసి ఒకచోట కూర్చోవడం కదా సరదాగా, అరే మా తోటకు వచ్చేసాయి, మా మకాకు వచ్చేసాయి, నేను డైలీ పందెం వేసుకోవడం, కోళ్ళు లేకపోతే మనం 10 కోళ్ళు తీయటం, చిరక 10 కోళ్ళు తీసేసుకొని వేసుకోవడం, 10 జోళ్ళు లేదా 5 జోళ్ళు ఒప్పుకోవడం, ఒక వాళ్ళ మకాకు ఒక రోజు, మా మకం ఒక రోజు, ఇలా డైలీ వేస్తారు ఉండే పందెం దాదాపుగా. అది ఒక అలవాటు అంతే కాదు, మాకాడ మీకు అంత అన్ని కోడి అక్కడి నుంచి వచ్చినాయి మీరు అంటారే, మన కోళ్ళు మనం తీపించుకుంటాం, మహా తీపించుకుంటాం. సంవత్సరానికి 100 అరుగులు వస్తాయి, 100 పటాలు వస్తాయి, 100 కూడా పొందడానికి మనకి 50-40 వస్తాయి మహా అయితే. మనం ఏ దొడ్లో ఏ మకాలు అన్నా సరే, ఒక ఆంధ్ర కావచ్చు, తెలంగాణ ఇక్కడే ఇదైనా కావచ్చు, ఏ ఊరైనా కావచ్చు, పందెం కోడి బాగా తొందరనే అని చెప్పి ఎవరి పేరు నిలబడితే ఆడపోయి కామన్గా మేము కోళ్ళు కొంటా ఉంటాను. చిన్న తోట లేదు, పెద్ద మకాలు లేదు, ఏది మొక్కైనా సరే కోడి తన్నాలా. కోడి తన్నిన దాన్ని బట్టే కోడి రేటు. పెద్ద దొడ్లో పోయి ఒక రకంగా తన్నింది అని చెప్పి పెద్ద రేట్లు ఇవ్వటం, చిన్నతనం పెద్ద బాగా తన్నిందని చెప్పి తక్కువ చేసి ఇవ్వడం అదే ఉండదు. కోడి తగ్గట రేటు కోడిది. అన్న, మీకెందుకు 10,000కి అది వాల్యూ చేసేదైనా నచ్చితే దానికి 15,000-20,000 పెడతారు? కొన్ని మగాళ్ళు పోయినప్పుడు ఫస్ట్ మీకు ఏ రేంజ్ కోడి కావాలని అడుగుతారు. అంటే వాళ్ళ రేంజ్ ఏంటంటే 50,000 వేసుకున్నది, 1,00,000 వేసుకున్నది, 5 వేసుకునేది అని. మాకు ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ. 50,000 వేసే కోడి కూడా ఇక్కడ 10,000కి వేస్తారు పొందాం. ఎవరు పైపందలు పడతారు, మనం కూడా తింటే దానికి ప్రెషర్ తీసుకొని కోడి మంచిదైతే
మనం ఓడి మంచిదే ఖచ్చితంగా డబ్బులు ఇస్తాం. అందరూ గొప్ప అంటారు, పందెం కొడితేనే గొప్ప. అలాంటప్పుడు ఏం చేయాలి, కనీసం కోడి తనాలా. కోడి తనాలంటే మినిమం తూర్పుకి వెళ్ళి మంచి రేటు పెడితేనే కోడి ఇస్తారు. మా 5000 10000 రేటు కోడి పెడితే దానికి తక్కువ కూడా ఇస్తారు. మనం కొంచెం రేటు పెట్టగలిగితే మంచి కోడి ఇస్తారు. మనం తీసుకొచ్చి పందెం వేసుకున్న ఒకవేళ పోయినా సరే పందెం దెబ్బలాడు బాగా ఆడింది, దెబ్బలాడు బాగా ఆడింది అని చెప్తారు. నువ్వు ఏదో ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఆశమాషగా పోయి ఒక కోడి కొనుక్కొచ్చుకుని వేసి పందెం పోయిందనుకో, తనకుండా పోయింది అక్కడ తనకుండా ఏంద్రీ కూడా అన్నాడు చెప్తారు. అదే ఒక మంచి కూడ వేసాంకో, ఎప్పుడో సరే పలానాడు మంచి కూడ వేసాడు అని చెప్తారు. పందెం రానిపోయినది విషయం. అందుకని డబ్బు గురించి కాదు, కోడి మంచిది అయితే మాత్రం ఖచ్చితంగా డబ్బులు పెట్టే తీసుకుంటాం. నేను పందెం వేయాల్సిందే డైలీ, డైలీ ఓ రోజుకో రెండు రోజులకు ఒకసారి నేను పందెం వేయాల్సి కంపల్సరిగా. అయితే ప్రతిరోజు పందెం వేసుకోవడానికి మనకు అంత సరిపోయే కోడి మన కాడ ఉండవు. కంపల్సరిగా ఎవరో ఒకరి దగ్గర పోయి మంచి కోళ్ళు కొనుక్కొచ్చుకోవాల్సిందే తప్పదు. కొనుక్కొచ్చుకోవాల్సింది 4 కోళ్ళు కొనిపెట్టే డబ్బులు 2 కోళ్ళు మంచిగా తెచ్చుకుంటాం. ఇప్పుడు 4 కోళ్ళు పెట్టుకొని 50000 4 కోళ్ళు తెచ్చుకుంటాం. అయ్యే 50000 2 కోళ్ళు తెచ్చుకుంటాం పని వేస్తాం. అదే మీకు సూట్ అవుతుంది, అదే కరెక్ట్ అవుతుంది. ఓకే, నేను చాలాసార్లు గమనించాను 4 కోళ్ళు చెడ్డ కొనుక్కునే కన్నా 2 కోళ్ళు మంచి కొనుక్కోవడం మంచిది. అన్న అసలు మీకు ఈ ఫీల్డ్లో ఏ రంగులు అసలు బాగా నిలబెట్టినాయి, అసలు ప్రెస్టేజ్ పందాలు కానీ అసలు ఏమైనా సరే? ప్రెస్టేజ్ పందాలు అంటే నిలబెట్టినా అంటే కోళ్ళన్నీ బాగానే అంతాయి, కాకపోతే ఎక్కువ నాకు సీతువాలు అంటే ఇష్టం. సీతువాలకు కొంతమంది చాలామందికి ఇష్టం ఉండదు, సీతువాలు కోడి కాకలంటే నాకు బాగా ఇష్టం. సీతువాలు కోడి కాకలంటే బాగా ఇష్టం. పందాలు వేసినా కూడా అలాగే సక్సెస్ అయ్యాను నేను సీతువాలు దాదాపుగా. ఇప్పుడు నాగడ కూడా దాదాపుగా అన్ని సీతువాలు వస్తాయి, తీపిచ్చిన బ్రీడింగ్ మొత్తం దాదాపుగా సీతువాలు నెవుళ్ళు వస్తాయి. బాగా అంతే, చాలా బాగా అంతే. అంటే ఒకరు రంగు అనుకుంటారు, నాకు ఇష్టం ఏదైతే మాత్రం ఒక సీతువా. ఇంకో డౌట్ అన్న, సేతువాలు వారంలో 2 సార్లు 3 సార్లు అలానే 4 సార్లు కడతా అనుకుంటుంది, అంటే 2 రోజులు కడతా అనుకుంటుంది వారంలో అంటారు. వాస్తవం ఏంటంటే రంగు ముఖ్యం మీరు చెప్పినట్టు, కాకపోతే రంగు ఒకటే కాదు కోడి తప్పిని కూడా చూసుకోవాలి మనం, తన్నే విధానం కూడా చూసుకోవాలా. బాగా తన్నిన వాటిని రంగుల పరంగా సెలెక్ట్ చేసుకొని పందెం వేసుకోవాలా. మనం ఏదో తనట్లేదు రంగు ఉంది సరిపోద్ది అని పెడితే పందెలు రావు. దాదాపుగా మేము వేసిన వాటిలో అన్నీ వేస్తాం రంగులు, రంగులు నేను రంగు కాసు చూస్తాను, చూడకుండా ఉన్నాను రంగు చూస్తాను. కోడి తన్నాలా రంగు చూస్తారు ఖచ్చితంగా, కోడి తన్నాలా ముందు తన్నుడు విధానం బాగుండి నచ్చితేనే రంగు చూసి వేస్తాం, లేకపోతే వేయం. దాదాపు సీతువాలు నాకు వస్తే అయినాయి దాదాపుగా. చీకటి పందెం వెళ్ళి పందెం అంటారు, 2 పందాల్లో మేము సీతువాలు సక్సెస్ఫుల్గా సాధించి 10 వేస్తే మా సీతువాలు 9 పడుతుంది ఖచ్చితంగా.